అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం రాతి రథం పదిహేను భాగం చెప్పుకుందామా ఆటవికులు పెడబొప్పలు పెడుతూ ఈటెలు కత్తులు పైకెత్తి తమకేసి రావటం చూస్తూనే నిత్యానందుడి సైనికులు వెనుతిరిగి పారిపోసాగారు రాజు చేసిన హెచ్చరికలేవీ వాళ్లకు ధైర్యం కలిగించలేదు రాజు ఎక్కి ఉన్న రథాన్ని అంతకుముందే వెనక్కి తిప్పి ఉంచిన సారథి తన ప్రభువు ఆజ్ఞ ఇవ్వకముందే గుర్రాలను అదిలించి పట్టణం కేసి పరిగెత్తించసాగాడు సారథి మనం పిరికి పందల్లా యుద్ధరంగం నుంచి పారిపోయి వస్తున్నాము ఇది విఘ్నేశ్వర పూజారికి మరింత ధైర్యాన్నిస్తుంది వాడు మన నగరం మీదికే దాడి వచ్చినా రావచ్చు అన్నాడు నిత్యానందుడు సారథి ఓ క్షణకాలం మౌనంగా ఊరుకొని మహారాజా ఆ పూజారి దృష్టిలో మనం ఏనాడో చులకన అయిపోయాం మనం పారిపోయి రాక అక్కడే నిలబడి సాధించేదేముంది ప్రాణాలు పోగొట్టుకోవటమో లేక వాడికి బందీలుగా దొరికిపోవటమో జరిగి ఉండేది దుస్సాహసం చేసిన ఆ ఇద్దరు క్షత్రియ యువకులు ఏమయ్యారో చూశావు కదా అన్నాడు అవును పాపం వాళ్ళు మన కోసం తెగించి పోరాడారు ఎలాంటి వీరత్వం వాళ్ళది అలాంటి వాళ్ళు మన సైనికుల్లో ఒక్కడు కూడా లేడు విఘ్నేశ్వర పూజారి బహుశా వాళ్లను ప్రాణాలతో వదలడు అంటూ నిత్యానందుడు తలతిప్పి చూశాడు ఆ సమయంలో ఆటవికులు విఘ్నేశ్వర పూజారి ఎక్కి ఉన్న రాకాసి ఏనుగు మీద కడ్గజీవదత్తులను తాళ్లతో కాళ్ళు చేతులు బంధించి వాళ్ల ముఖాలకు నల్లని గుడ్డలు చుడుతున్నారు రాజు రథం మీద ఉండి తన కేసి చూస్తున్న సమయంలోనే విఘ్నేశ్వర పూజారి కూడా తల ఎత్తి అతడి కేసి చూశాడు అతడి మనస్సు క్రోధంతో నిండిపోయింది కళ్ళు నిప్పులు చెరిగాయి ఈరోజుతో తను రాజును పట్టుకొని చంపి ఆనందపుర నగరం చేరి సింహాసనం ఎక్కగలను అనుకున్నాడు విఘ్నేశ్వర పూజారి కానీ ఆ ప్రయత్నం విఫలమైపోయింది ఈ ఇద్దరు యువకులు ఆఖరి నిమిషంలో మన పాలిట సైంతవులా వచ్చి అడ్డంపడి ఆ నిత్యానందుడు మన చేత పడకుండా చేశారు అయినా వీళ్లను చంపకుండా మన పక్షం చేసుకునే ఉపాయం ఆలోచించాలి ఇద్దరూ మైకంలో ఉన్నారా లేక ప్రాణాలు వదిలారా కాస్త పరీక్షించి చూడండి అన్నాడు విఘ్నేశ్వర పూజారి అతడు అలా అనగానే ఆటవికుల్లో కొంచెం వైద్యం అది నేర్చిన వాడొకడు ఏనుగు మీదకెక్కి ముందు కట్క జీవదత్తుల ముక్కుల దగ్గర వేళ్లు పెట్టి చూసి లాభం లేదన్నట్లుగా తలాడించి తరువాత వాళ్ల చేతులు పట్టుకొని నాడి పరీక్షించాడు వాళ్ళింకా మరణించలేదన్న సూచనగా నాడి చాలా తక్కువ స్థాయిలో ఆడుతున్నది పూజారి ప్రభు వీళ్ళింకా చావలేదు నాడి ఆడుతున్నది మన చేత తిన్న దెబ్బలతో ప్రాణాలు కడబట్టి స్పృహ మాత్రం కోల్పోయారు అన్నాడు ఆటవిక వైద్యుడు అలా అయితే త్వర త్వరగా రండి గుహాలయానికి చేరగానే వీళ్ల తిండి తిప్పల సంగతి చూద్దాం వీళ్ళు బతికుండి మన పక్షం అయితే ఆనందపురంతో పాటు మరికొన్ని రాజ్యాలను కూడా జయించవచ్చు ఈ ఐరావతం జాతి ఏనుగు రహస్యం మరి అట్టే కాలం దాగటం కష్టం అన్నాడు విఘ్నేశ్వర పూజారి ఖడ్గజీవదత్తులు నిజంగానే కొంత స్పృహలేని స్థితిలో ఉన్నారు వాళ్లను బంధించి ఉన్న తాళ్ళు శరీరానికి చాలా బాధ కలిగిస్తున్నాయి అంతేకాక ముఖం మీద కప్పి గట్టిగా ముడివేసిన నల్లని వస్త్రంలో నుంచి గాలి పీల్చుకోవటం వాళ్లకు ఎంతో ఆయాసం కలిగిస్తుంది అయినా వాళ్లకు విఘ్నేశ్వర పూజారి అనే మాటలు కొంత అస్పష్టంగా అయినా వినిపిస్తూనే ఉన్నాయి ఒక అరగంట కాలం పాటు పూజారి ఎక్కి ఉన్న ఏనుగు బాగా మిట్టపల్లాలుగా ఉన్న ప్రాంతాల గుండా నడిచి ఒకచోట ఆగింది పూజారి ఏనుగు మీద నుంచి దిగి ఆటవికులతో వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా దించి గుహాలయంలో ఈశాన్య దిశగా ఉన్న గదిలోకి తీసుకుపోయి కట్లన్నీ విప్పేయండి వీళ్లకు నాలుగైదు రోజులకు సరిపడా ఆహారము పానీయాలు ఆ గదిలో ఉంచండి ఈ లోపల మనం సాధించవలసిన ఒక మహాకార్యం ఉంది అన్నాడు ఆటవీకులు దత్తులను ఏనుగు మీద నుంచి దించి డోలీలాంటి లాంటి దానిమీద పడుకోబెట్టి తీసుకుపోయి పూజారి చెప్పిన గుహాలయంలోని గదిలో ఉంచారు తరువాత వాళ్ళు కడ్గజీవదత్తుల ముఖాలకు కట్టిన వస్త్రాలు మాత్రం విప్పక వాళ్ల కట్లు మాత్రం విప్పి ఆహార పదార్థాలు గదిలో ఒక మూలగా ఉంచి బయటకు వెళ్ళిపోయారు అప్పటి వరకు ఏ మాత్రము స్పృహలేని వాళ్లలా నటించినా ఖడ్గజీవదత్తులు అలికిడి పోగానే తమ ముఖాల మీద ఉన్న నల్లని వస్త్రాలను గబగబా విప్పి అవతల పారేసి లేచి కూర్చున్నారు గదిలో అంతగా వెలుగులేదు గదికి ఎక్కడా కిటికీలు కానీ తలుపులు కానీ ఉన్న సూచనలు లేవు అయినా ఎక్కడి నుంచో సన్నగా గాలి వస్తుంది జీవదత్తుడు గది అంతా ఓ మారు కలయ చూసి ఆశ్చర్యంగా తన కత్తి విల్లులకేసి చూసుకుంటున్న ఖడ్గవర్మతో ఖడ్గ అంత ఆశ్చర్యమెందుకు పూజారి మన ఆయుధాలేమీ అపహరించలేదు కారణం తెలుసు కదా మనను మంచి చేసుకొని తన అనుచరులుగా అట్టే పెట్టుకోవాలన్నది అతడి ప్రయత్నం అన్నాడు ఖడ్గవర్మ కోపంగా కత్తిపైకెత్తి ఆ దుష్టుడి ప్రయత్నం ఏదైతే నాకేం నేను మాత్రం వాణ్ణి దొరికితే ప్రాణాలతో వదలను పర్వతాల పర్వతాలకేసి మన మానాన మనం పోతుంటే అనవసరంగా అడ్డం పడి మనకు లేనిపోని శ్రమ శరీర బాధ కలిగించాడు వాడు అన్నాడు అంత పెద్దగా మాట్లాడకు చీకటికి కళ్ళు గోడలకి చెవులు ఉండొచ్చు అంటారు పెద్దలు ఈ గది వైశాల్యమెంతో ఎక్కడైనా తలుపులు దర్వాజాల్లాంటివి ఉన్నవేమో ముందు నన్ను చూడని అంటూ జీవదత్తుడు లేచి రాతి గోడను తడువుతూ చుట్టూ ఓసారి కలయ తిరిగాడు అతడికెక్కడా గోడలో తలుపులు ఉన్నట్లు కనిపించలేదు కానీ రాళ్లల్లో ఉన్న సందుల నుంచి గాలి మాత్రం లోపలికి వస్తోంది అంటే ఈ గుహాలయంలోని ఈ భాగాన్ని ఎవరో కేవలం రాతి మీద రాతిని పేర్చి గోడరుగా పైకి లేపేశారు జీవదత్తుడు ఖడ్గవర్మ దగ్గరకు తిరిగి వచ్చి ఈ సంగతే చెప్పి ఖడ్గ మనకు ప్రస్తుతానికి పూజారి వల్ల ప్రాణాపాయం లేదు మనం ఏనుగు మీద ఉండగా అతడు ఆటవికులతో అన్న మాటలు రెండు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి వాడు తన బంట్లతో చాలా వాగాడు నీకు ఆశ్చర్యం కలిగించే మాటలేమిటి అని ప్రశ్నించాడు కట్గవర్మ వాడు అన్న మాటల్లో ఈ ఐరావతం జాతి ఏనుగు రహస్యం మరి అట్టే కాలం దాగటం కష్టం అన్నదొకటి తాను రెండు మూడు రోజుల్లో ఏదో ఒక మహాకార్యాన్ని సాధించవలసి ఉన్నదట రెండవది అన్నాడు జీవదత్తుడు అయితే ఆ ఏనుగు ఐరావతం జాతిదై ఉండాలి లేకపోతే అసలది ఏనుగే కాదు కాకపోతే వాడు సాధించబోయే మహాకార్యం ఏముంటుంది ఆనందపుర సింహాసనం ఆక్రమించుకోవటం తప్ప అన్నాడు ఖడ్గవర్మ ఖడ్గా సరిగ్గా నీకొచ్చిన అనుమానాలే నాకు వచ్చాయి ఇవాల్టికి హాయిగా ఇక్కడ విశ్రాంతి తీసుకొని రేపు సూర్యోదయంతోనే మనం బయటపడి ఈ విఘ్నేశ్వర పూజారి అంతు తేలుద్దాం అన్నాడు జీవదత్తుడు అలాగే చేద్దాం నాలుగైదు రోజులకు సరిపడా ఆహారం పళ్ళు పానీయాలు మనకు అమర్చాడు కదా పూజారి ఆహా వాడంత పుణ్యాత్ముడు అంటూ పెద్దగా నవ్వాడు ఖడ్గవర్మ ఆ పగలు గడిచిపోయింది సూర్యాస్తమయమైపోయిందన్న సూచనగా కడ్డజీవదత్తులున్న గది మరింత గాఢాంతకారమైపోయింది వాళ్ళు పూజారి నౌకర్లు పెట్టిపోయిన ప్రమిద దీపాలను వెలిగించి ఆ వెలుగులో భోజనాలు ముగించి హాయిగా పడుకొని నిద్రపోయారు మర్నాటి ఉదయం గది బయట రేగిన పెద్ద అలికిడికి వాళ్ళిద్దరూ హఠాత్తుగా మేలుకొన్నారు ఆటవికులు వందల సంఖ్యలో ఒకచోట గుమికూడి ఏదో మాట్లాడుకుంటున్నట్లుగా వాళ్ళున్న గదిలోకి ధ్వనులు రాసాగాయి జీవదత్తులు చెవులు రిక్కించి వాళ్ళు మాట్లాడుకుంటున్నదేమిటో వినాలని ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు జీవా విఘ్నేశ్వర పూజారి ఆటవిక మూకతో మళ్ళీ ఎక్కడికో దాడి బయలుదేరుతున్నట్లుంది అన్నాడు ఖడ్గవర్మ ఆ దాడి ఎక్కడికో అయి ఉండదు బహుశా వాడు నిత్యానందరాజును హతం చేసి సింహాసనం ఆక్రమించుకునేందుకు ఆనందపురం మీదికే బయలుదేరుతూ ఉండి ఉంటాడు అన్నాడు జీవదత్తుడు అలా అయితే మనం ఆ దుర్మార్గుడి బందీలుగా ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చుండవలసిందేనా అన్నాడు ఖడ్గవర్మ అలా ఎందుకు కూర్చుంటాము ఆ ఆటవిక మూకతో వాడు బయలుదేరిపోగానే మనం గది నుంచి బయటపడతాం ఆ తరువాత పరిస్థితులను బట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం అన్నాడు జీవదత్తుడు ఈ చీకటి కొట్టు నుంచి బయటకు పోవటం అంత తేలిక ఏం అన్నాడు ఖడ్గవర్మ ఆశ్చర్యంగా ఎందుకు కాదు చూస్తూ ఉండు అంటూ జీవదత్తుడు గోడ దగ్గరకు పోయి రాళ్ల మధ్య ఉన్న సన్నని సందుల గుండా బయటకు చూశాడు అతడి కంటికి ఐదారు అడుగుల దూరంలో అలాంటిదే మరొక గోడ అడ్డుగా ఉండటం కనిపించింది రాళ్ల మీద రాళ్ళు గోడల పక్కన గోడలు అది ఈ గుహాలయం తీరు అయినా పర్వాలేదు బయట ఆటవికుల హడావిడి తగ్గని అప్పుడు చూద్దాం అన్నాడు జీవదత్తుడు ఒక అరగంట తరువాత ఆ ప్రదేశమంతా తిరిగి నిశ్శబ్దమైపోయింది జీవదత్తుడు మరి సేపు ఏదైనా అలికిడి అవుతుందేమో అని చూసి అలాంటిదేమీ లేకపోవటంతో ఖడ్గవర్మ కేసి తిరిగి ఖడ్గ ఈ గదిలో నుంచి బయటకు పోయేందుకు మార్గం ఎక్కడున్నదో కనుక్కునేందుకు మనం అనవసరంగా శ్రమపడటం ఎందుకు నిన్న సాయంకాలం మనను ఇక్కడ వదిలిపోయిన వాళ్ళు ఏ రహస్య మార్గాన వచ్చారో చేతే ఆ మార్గాన్ని తెరిపిద్దాం నువ్వు మాత్రం ఆ వచ్చిన వాళ్లను తప్పనిసరైతే తప్ప లేకపోతే చంపకు అని చెప్పాడు ఆ తరువాత జీవదత్తుడు గది అన్ని మూలలను కలయతిరుగుతూ పెద్దగా గొంతెత్తి విఘ్నేశ్వర పూజారి విఘ్నేశ్వర పూజారి అని కేకరు ప్రారంభించాడు ఖడ్గవర్మ కూడా తన మిత్రుడితో పాటు మరింత బిగ్గరగా అరవసాగాడు ఒకటి రెండు నిమిషాల్లో గది గోడల్లో ఒక మూలగా ఉన్న నలుచదరపు రాయి ఒకటి పెద్దగా శబ్దం చేస్తూ పక్కకు జరిగింది ఆ వెంటనే ఒక ఆటవికుడు గదిలోకి తొంగి చూస్తూ ఎందుకలా గోడలు అదిరేలా కేకలు వేస్తున్నారు అని కోపంగా కట్క జీవదత్తులను ప్రశ్నించాడు జీవదత్తుడు ఎంతో ఆశ్చర్యపడుతున్నవాడిలా ఆటవికుడి కేసి ఓ క్షణకాలం చూసి చప్పున మెరుపులా ఒక్క దూకున పోయి వాడి గొంతు పట్టుకొని పెనుగులాడావో గొంతు పిసిగి చంపుతాను జాగ్రత్త ప్రాణం మీద ఆశ ఉంటే నేనడిగే ప్రశ్నలకు చిన్నగా జవాబులివ్వు ముందు నువ్వు లోపలికి రా అంటూ వాణ్ణి పట్టుకొని బరబరా లోపలికి ఈడ్చుకొని గోడవాలున కూర్చోబెట్టాడు ఆటవికుడు ప్రాణభయంతో గడగడ పోసాగాడు జీవదత్తుడు భయపడవద్దన్న సూచనగా అతడి భుజం తట్టి ఇంకా ఈ గదికి కాపలా వాళ్ళెంతమంది ఉన్నారు అని అడిగాడు నేను కాక ఇంకొక్కడే మిగతా వాళ్లంతా పూజారి ప్రభువుతో కలిసి ఆనందపురం మీదికి దాడి చేయబోయారు అన్నాడు ఆటవికుడు అలాగా అయితే నువ్వు ఆ కంత దగ్గరకు పోయి ఆ రెండో వాణ్ణి కూడా భయం లేదని చెప్పి లోపలికి పంపు వాడికేమైనా హెచ్చరిక ఇచ్చావో నీ వెన్నులో గుండా నా మిత్రుడు కత్తి గుచ్చుతాడు అన్నాడు జీవదత్తుడు ఆటవికుడు రాయి తొలగించిన చోటుకు పోయి బయటకు తలపెట్టి వాడి తోటి కాపలావాణ్ణి లోపలికి రమ్మని పిలిచాడు ఈ సమయంలో ఖడ్గవర్మ తన కత్తిని ఆటవికుడి వీపుకు ఆనించి ఉంచాడు ఒక్క నిమిషం జరిగి జరక్కముందే రెండవ కాపలావాడు కంతలో నుంచి గదిలోకి వచ్చాడు అప్పటికానీ వాడికి తన తోటివాడు బందీలిద్దరి చేతుల్లో బందీగా ఉన్నాడని తెలియలేదు వాడు చప్పున వెనుతిరిగి పారిపోబోయాడు కానీ కగ్గవర్మ వాడి భుజం పట్టుకొని గది మధ్యకు విసిరివేశాడు ఇప్పుడు నిజం చెప్పండి లేకపోతే మీ ఇద్దరి తలలు ఈ క్షణానే నరికేస్తాం ఆ పూజారి వెంట మీ ఆటవికులంతా వెళ్ళారా లేక కొంతమంది ఈ గుహల్ని గుట్టల్ని కాపలా కాస్తున్నారా అని అడిగాడు జీవదత్తుడు కడ్గవర్మ కత్తి పైకెత్తి ఆటవికుల తలలకు గురిచేసి నిలబడ్డాడు ఆటవికులు గడగడా ఉనికిపోతూ బాబు మమ్మల్ని చంపకండి మా వాళ్ళంతా పూజారి ప్రభు వెంట ఆనందపురంకేసి వెళ్ళారు మమ్మల్నిద్దరినీ మాత్రం మీకు కాపలా వదిలిపోయారు నిజం అన్నారు వాళ్ళు అయితే మీ ఇద్దరూ ఓ గంట కాలం ఈ గదిలోనే ఉండండి మేము ఆ లోపలే తిరిగి వచ్చి మిమ్మల్ని క్షేమంగా బయటకు పంపుతాం అన్నాడు జీవదత్తుడు ఆటవికులు బతుకు జీవుడా అనుకుని జీవదత్తులకు చేతులు జోడించి నమస్కరించాడు తరువాత జీవదత్తుడు కడ్గవర్మ గది నుంచి బయటకు పోయి కంతకు ఎప్పటిలా రాయిని అడ్డం పెట్టారు వాళ్ళు దిగువనున్న మెట్ల మీదుగా కొంత దూరం నడిచి ఒక గుహలోకి పోయి అక్కడ సోపానంలా ఉన్న మెట్లెక్కి కొండ పైభాగాన్ని చేరారు విన్నారు కదా తరువాగం రేపు చెప్పుకుందాము